ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ అధికారి ఎన్ శ్రీనివాస్ తెలిపారు. ముస్తాబాద్ మండల పరిధిలో నిర్వహిస్తున్న ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల కోసం కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా 1 నిమిషం నిబంధన ఉన్నందున ఉదయం 8 గంటల వరకే 1 గంట ముందుగా కళాశాలకు చేరుకోవాలని, పరీక్షా కేంద్రాలు తాగునీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం మండల వ్యాప్తంగా 261 మంది పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. 29 నుండి ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షల ప్రారంభ నేపథ్యంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 1407 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1152 మంది, టోటల్గా 2559, అంటే అరౌండ్గా 2600 మంది పిల్లలు ఈ పరీక్షలో భాగంగా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాయించే బాధ్యత మేము తీసుకోవడం అనుకుంటుంది జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సిఎస్లో కావచ్చు, డీఓలో కానీ తెలిపితే దాన్ని మా పరంగా మీకు కూడా తెలియజేయడం అంటుంటుంది, పత్రికా మిత్రులకు కూడా తెలియజేయడం అంటుంటుంది జరుగుతుంది. దీంట్లో భాగంగా పిల్లలందరూ కూడా మంచిగా పరీక్షలు రాసి మంచి ఫలితాలను ఆశిస్తారని భావిస్తూ